ప్రజలతో సంబంధాలు ఉన్నా నన్ను ఏమీ ప్రయోజనం ఉంటారు. ప్రజలు అభినందిస్తున్నారు. ఈనాడు నేను టీఆర్ పార్టీలో పద్నాలుగు ఉన్నాను. అప్పటి నుంచి డిస్ప్లేగా పనిచేస్తున్నా, టికెట్ ఆశిస్తున్నా. ఇవాళ టికెట్ ఇచ్చినప్పటికీ నేను పార్టీ మీద పోటీ చేస్తాను. కాబట్టి ఇప్పుడు మంత్రులు కాబట్టి ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఈ కాన్స్టిట్యూషన్లో మీరు ఉన్నప్పుడు రాయబడి ఉన్నారు, లోకల్ కాదు. కాబట్టి ముందు సపరేట్ అయితే కూడా ప్రత్యేక కాన్స్టిట్యూషన్ హైదరాబాద్ కూడా బయట వాళ్ళు వస్తున్నారు. మీ స్థానికుడుగా అనేక సార్లు అనేక మంది ఎమ్మెల్యేలకు పోటీ సపోర్ట్ నేను బెంగళూరులో ఉంటున్నా, పార్టీ సీట్లో వస్తే ఆశిస్తున్నా. ఈ జనతా పార్టీ పక్షాన హుజూర్నగర్ అసెంబ్లీకి మరి నేను బొబ్బా భాగ్యుడని నేను నామినేట్ చేయడం జరిగింది. మరి ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో కాషాయ జెండాని ఎగరేస్తాం, భారతీయ జెండాని, భారతీయ జనతా పార్టీ జెండాని కూడా ఎగరేస్తాం. మరి ఇక్కడ విషయం ఒక్కటే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఈ 4 సంవత్సరాల్లో చేసింది కాన్సెన్స్లు ఏమీ లేదు. అలాగే మరి స్థానిక తాజా మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మరి మీ అందరూ తెలుసు, ఏ రోజు కూడా మరి ఈ నియోజకవర్గం వచ్చిన దాఖలు కూడా చాలా తక్కువ శాతం, ఏళ్ల మీద లెక్క ఒకటి రెండు మూడు అని ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు. మరి టీఆర్ఎస్ అధికార పార్టీ ఈ 4.5 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా గ్రామ పంచాయతీ నిర్వీర్యం చేస్తూ గ్రామ సర్పంచులకున్న పదవుల్ని వాళ్ళకున్న వాళ్ళని దిగజారుస్తూ ఇవాళ మరి నిర్వీర్యం చేస్తే గ్రామ పంచాయతీ కూడా కనీసం గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెట్టే దమ్ము లేక ఎక్కడ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెడితే అధికార పార్టీ ఓడిపోద్దనే భయంతో ముందస్తు ఎన్నికలకు పోయి ఇవాళ మరి ఖచ్చితంగా కేసీఆర్ తగిన గుణపాఠం జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మరి అతను అనుకుంటున్నాడు నేను ఎక్కడున్నా కూడా ఈ నియోజకవర్గ ప్రజలు నాకు ఓట్లు వేస్తారని. జానారెడ్డి గారు కూడా ఇంతకుముందు ఇదే విధంగా అన్నారు, నేను ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, నా పేరు చేసిన ఓట్లు పడతాయని చెప్పి చిత్తు చిత్తుగా ఓడిచ్చారు ప్రజలు అక్కడ ప్రజలు. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా ఓడించి మొట్టమొదటిసారిగా హుజూర్నగర్ గడ్డ మీద కాషాయ జెండా ఎగరేస్తాం, భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం గంట సింబల్ నొక్కండి.